కేసులు కేసులు పెట్టింది జోగురామన్న. ఎందుకు నేను మీకు పింఛన్లు అడిగినా, మీకోసం లోన్లు అడిగినా, మీకోసం రేషన్ కార్డులు అడిగినా, మీకోసం ఇల్లు అడిగినందుకు నా మీద కేసులు పెట్టించండు. సరే, నా మీద కేసులు పెడితే వ్యక్తి రాబాబు నా తల్లి మీద, నా తండ్రి మీద కూడా కేసులు పెట్టిండు. నా తల్లి మీద వ్యవసాయం చేసుకుంటే హస్నాపూర్ గ్రామంలో, మా ఊరు సొంత ఊరు కోడలు హస్నాపూర్ గ్రామం, వ్యవసాయం చేసుకునే నా తల్లి మీద, నా తండ్రి మీద కూడా కేసులు పెట్టించింది. నా తండ్రిని పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి 9 గంటలు పోలీస్ స్టేషన్ కు నిలబడబట్టాడు. బిడ్డ జోగురామన్న గుర్తు పెట్టుకో, నా మీద 1000 కేసులు పెట్టినా, నన్ను 100000 సార్లు జైలుకు పంపినా, నిన్ను చిత్తు చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టేంత వరకు నేను నిద్రపోను బిడ్డ. మళ్ళా చెప్తున్నా, ఎమ్మెల్యే జోగురామన్నని ఓడించడానికి నేను సంపాదించిన చివరి రూపాయైనా, నేను సంపాదించిన చివరి గుంట పూలైనా అమ్మి ఎమ్మెల్యే జోగురామన్నని బరాబరి ఇంట్లో కూర్చోబెట్టా, చిత్తు చిత్తుగా ఓడిస్తా. మీ అందరి ఆశీర్వాదం ఉంటే రిమ్స్ లో ఉద్యోగాలు అమ్ముకుంటున్నాడు, పింఛన్లు రేషన్ కార్డులు డబుల్ బెడ్రూమ్ ఇల్లని ప్రజల్ని మోసం చేసిండు, లోన్ ఇప్పియకుండా మోసం చేసిండు. ఇన్ని మోసాలు చేసినటువంటి వ్యక్తి ఇంకా మీ కడుపు మండుతలేరా పెద్దమ్మా? మీ కడుపు మండుతలేరా? మీకు రేషన్ కార్డు రాకపోతే మీ కడుపు మండుతలేరా? మీకు పింఛన్ రాకపోతే మీ కడుపు మండుతలేరా? మీ ఇండ్ల పరిస్థితి చూసి కొత్తగా లగ్గాలైన కొత్తగా అల్లుడు వస్తే ఈ బీజేపీ తనకు మీకు సిగ్గు అనిపిస్తలేదా? అనిపిస్తలేదా? మీ బిడ్డకు లగ్గం చేస్తే, ఒక అల్లుడు వస్తే ఈ తాడిపత్రి వేసిన ఇల్లు, గొంగ వేసినటువంటి ఇల్లు, తడకలు చూపిస్తే మీకు సిగ్గు అనిపిస్తలేదా? అనిపిస్తలేదా? మీ కొత్త గోడ వస్తే, చుట్టాలు వస్తే, కుటుంబ తనకు రాగలేనటువంటి ఇల్లని చూపిస్తే మీకు సిగ్గు అనిపిస్తలేదా? మీ కడుపు మండుతలేదా? మీకు ఒక్క రూపాయి ఇవ్వకుండా 100 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నటువంటి ఎమ్మెల్యే జోగురామన్న మీద మీ కడుపు వండుకోలేదా? ఈసారి మాత్రం జోగురామన్న 5 నెలల తర్వాత ఎలక్షన్లు నడిచిందమ్మా పెద్దమ్మా, కాక దొరుకుతాడు మీకు ఈసారి. 5 నెలల తర్వాత ఎలక్షన్లు ఉన్నాయి, బరాబర్ జోగురామన్నని చిత్తు చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది జోగురామన్నని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు? చెందు లోపల ఎంతమంది జోగురామన్నని ఓడించడానికి సిద్ధంగా ఉన్నాడు? చెందు లోపల ఎంతమంది చేతుల లోపల ఎంతమంది జోగురామన్నని ఓడించడానికి సిద్ధంగా లేరు? అందరి చేతులకు ఓపించాలా? బరాబర్ జోగురామన్నని కసి తీరా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టండి చిత్తు చిత్తుగా. ఒక్క పెట్టుకోండి, పొరపాటున పెద్దమ్మ, పొరపాటున ఎమ్మెల్యే జోగురామన్న ఈసారి గెలిచిండా, మళ్ళా మా ఇల్లు మీకు ఇల్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు పింఛన్లు రావు, మళ్ళా 5 ఏళ్ళు మీకు రేషన్ కార్డు రావు, మళ్ళా మీ బిడ్డలకు స్కాలర్షిప్లు రావు, మళ్ళీ మీకు 100000 రూపాయల రుణమాఫీ జరగదు. జరిగిందా మీకు 100000 రూపాయల రుణమాఫీ? ఇచ్చిందా ఎమ్మెల్యే జోగురామన్న? అయిందా మీకు రుణమాఫీ? రుణమాఫీ కాలేదు. నిరుద్యోగులకి, ఉద్యోగం లేని వాళ్ళకి పై చదువులు చదువుకోవడానికి గ్రాడ్యుయేట్లందరికీ నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాడు. వచ్చిందా నిరుద్యోగులకు? వచ్చిందా చిన్న మీద చదువుకున్న వాళ్ళకి నెలకు 3000? నిరుద్యోగ భృతి లేదు, స్కాలర్షిప్లు లేవు, ఉద్యోగాలు లేవు, రుణమాఫీ కాలే, 100000 రూపాయలు రుణమాఫీ కాలే. మీ తల్లిదండ్రుల పుస్తలు తాకట్టు పెట్టి, తాలిబొట్టు తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకొని పిల్లలను చదివిస్తున్నారు. చదువుకుంటున్న పిల్లల జీతాల్లో అగా ఎగురుతున్నారు గాలికి. చెట్టంత కొడుకు చదువుకొని గాలికి విరుగుతుంటే, కాలిగా విరుగుతుంటే మీ కడుపు మండుతలేరా?